ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విధి నిర్వహణలో నిమగ్నమైన నేపథ్యంలో కోర్టుకు హాజరు కాలేకపోతున్నాను అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు నేర న్యాయ స్మృతిలోని సెక్షన్ 317 కింద ఆయన తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి శుక్రవారం పిటిషన్ను దాఖలు చేశారు. ఇదే కేసులో రెండో నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, విజయవాడ లేదా తాళేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేల లేదా ఎంపీల సమావేశంలో ఉన్నందువల్ల కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నాను అంటూ ఆయన తరఫున న్యాయవాది నివేదించారు. వీరిద్దరి పిటిషన్లు న్యాయమూర్తి జిఆర్ మధుసూదన్ అనుమతించారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. సిబిఐ 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసిందని, ఇందులో మొదటి 5 షీట్లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లు కలిపి విచారించేందుకు ఈ కోర్టు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని జగన్ తరఫున న్యాయవాది నివేదించారు. అన్ని ఛార్జ్షీట్లలో పేర్కొన్న ఆరోపణలు ఒకే విధంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో మిగిలిన 6 ఛార్జ్షీట్లకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లు కలిపి విచారించాలని తాము దాఖలు చేసిన పిటిషన్ని కూడా అనుమతించింది ధర్మానుసరణ. అయితే దీనిపై పూర్తిగా విచారించాక నిర్ణయం తీసుకుంటాము అంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా ఈడీలు దాఖలు చేసిన కేసులో ఇండియా సిమెంట్స్ అధినేత బీసీసీఐ మాజీ చైర్మన్ శ్రీనివాస్తో పాటు ఇతర నిందితులు కూడా ఈడీ కోర్టుకు హాజరయ్యారు.